हाय फ्रेंड्स अंदर की नमस्ते वेलकम बैक टू माय चैनल अंजलि फूड ऐड मेर कनका मा चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसि पक्कन बेल आइकॉन ने क्लिक चेयंडि। इवाला मोस्ट फेवरेट चाइनीज रेसिपी वेज मंचूरिया एला तैयार चेयालो चूद्दाम। अंदर की चला चला इष्टं कदंडि वेज मंचूरिया। इदि चेयडं कूडा चला सिंपल, मनं रेस्टारेंट की वेल्लि फर्स्ट आर्डर चेसे रेसिपी कदंडि। పిల్లల నుంచి పెద్దవాల వరకు మంచూరియా అంటే అందరికీ ఇష్టం కదండి, అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది। ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం। ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ తురిమిన క్యాబేజ్ ని యాడ్ చేసుకోవాలి। ఇందులోకి 1 కప్పు తురిమిన క్యారెట్, అలానే ఒక పెద్ద బంగాళదుంపని ఉడకపెట్టి స్మాష్ చేసి పెట్టుకోవాలి। అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్స్ మైదా। ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి। క్యాబేజ్ లో ఉన్న మాయిశ్చర్ మొత్తం బయటికి వస్తుంది, వాటర్ అనేవి యాడ్ చేయకలేదండి, క్యాబేజ్ లో ఉండే నీరు సరిపోతుంది। ఇలా ఉండలాగా ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు వెజ్ మిక్స్ లో నుంచి కొద్ది కొద్దికి తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి। ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోండి। మరో పక్కన స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ ఈటైన తర్వాత మనం చేసుకున్న మంచూరియా బాల్స్ ని వేసుకోవాలి। ఇవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ సేపు అయితే ఫ్రై చేసుకోమాకండి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి। చూశారు కదండి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక టిష్యూ ఉన్న బౌల్ లోకి తీసుకోవాలి। ఇలా మంచూరియా బాల్స్ మొత్తం ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 1 2 టేబుల్ స్పూన్స్ క్యాప్సికం వేసుకొని హై ఫ్లేమ్ లో పెట్టుకొని 1 2 మినిట్స్ వరకు బాగా టాస్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి సాసెస్ అనేవి యాడ్ చేద్దాం। 1 టేబుల్ స్పూన్ టమాటా కచప్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్, 1 టేబుల్ స్పూన్ షుగర్ ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి। నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ ని యాడ్ చేశాను। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని తీసుకొని 1 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ లో మిక్స్ చేసుకున్న తర్వాత మనం కార్న్ ఫ్లోర్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి। మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। నేను చెప్పే మెజర్మెంట్స్ తో ఒకసారి ట్రై చేయండి, అచ్చం రెస్టారెంట్ టేస్ట్ లాగే వస్తుంది। ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ ని యాడ్ చేసుకోవాలి। బాగా మిక్స్ చేసుకోవాలి, సాస్ మొత్తం బాగా మిక్స్ అయ్యేట్టుగా హై ఫ్లేమ్ లో పెట్టుకొని 1 2 మినిట్స్ వరకు సాస్ చేయండి। చివరిగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి। చాలా ఈజీగా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది, చాలా బాగుంటుందండి। మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను। అంటిల్ కీప్ వాచింగ్।